చేసిన పనులకే మళ్ళీ టెండర్లను పిలుస్తారా? పాత పనులకే కొత్తగా బిల్లుల్ని చెల్లిస్తారా? మామూలుగా అయితే ఇది సాధ్యం కాదు, కానీ తిమ్మిరి బొమ్మిరి చేసే అధికారులున్న వరంగల్ జిల్లాలో మాత్రం ఇది సాధ్యమే. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై సాగిస్తున్న అవినీతి దందా అంతా ఇంతా కాదు. ఇది గ్రేటర్ వరంగల్ పరిధిలోని బొందివాగు నాల. దీనికి 3 నెలల క్రితమే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేశారు. అయితే డబ్బులకి బాగా అలవాటు పడిన ఇంజనీరింగ్ అధికారులు ఇక్కడే తమ అతి తెలివితేటలు ప్రదర్శించారు. చేసిన పనికే మళ్లీ ప్రతిపాదనలు సిద్ధం చేసి 60 లక్షలతో మరోసారి టెండర్లు పిలిచారు. పైగా ఒకే పనిని రెండుగా విడగొట్టి 25 లక్షలు, 35 లక్షలతో 2 ప్రతిపాదనలు రెడీ చేశారు. కాజీపేటలో రోడ్డు వేయకుండానే బిల్లులు సిద్ధం చేశారు. ఏకంగా 70 లక్షలు లొక్కేశారు. ఇక 14, 29 డివిజన్లోనూ ఇలాగే పనులు చేయకుండానే బిల్లులు రిలీజ్ చేయడం, చేసిన పనులకే మళ్లీ మళ్లీ బిల్లులు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లతో కలిసి పక్కదారి పట్టిస్తున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమ ఏరియా కాకున్నా ప్రతిపాదనలు చేయడంతో పాటు టెండర్లు, బిల్లులు వచ్చే వరకు కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారు. ఈ అవినీతిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఈ శివకుమార్, డిఈ కొండలరెడ్డి, ఏఈలు దయాకర్, జీకే స్వామి, ప్రసాదులపై ఉన్నతాధికారులు మేయర్ కు ఫిర్యాదులు అందే. ఉదాహరణ మన బందివాగు, సాగరాజకుంట, ఈ 3 పనుల నిమిత్తం గత 3 నెలల క్రితం టెండర్ లేదని జరిగింది. పనులు పూర్తయ్యాయి, మళ్ళీ అవి రీటెండర్లు ఈ మధ్య కాలంలో పిలిచి వేయడం జరిగింది. అంటే అధికారులు డబ్బుకు ఎటువంటి పనులు అని చేయడానికి ఒక్కటే నిదర్శనం. ఎందుకంటే ఒక పాలక మండలి ఇప్పుడు వచ్చినాకనే అవినీతి జరిగిందంటే, గతంలో మరి పాలక మండలి లేనప్పుడు ఇంకెన్ని అవినీతులు జరిగినాయి? ఇట్లా ఎన్ని డబల్ డబల్ టెండర్లు వేసినాయి? ఇట్లా ఎన్ని కోట్లు సంపాదించారు? అసలు కమిషనర్ ఏం చేస్తారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారా? గతంలో అవినీతికి పాల్పడి సస్పెండ్ అయిన అధికారుల బుద్ధి కూడా మారడం లేదు. మళ్లీ అదే తరహా అక్రమాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి విచారణ జరిపి శాఖపరమైన చర్యలతో పాటు దిగమింగిన నిధులన్నింటినీ కక్కించాలని వరంగల్ ప్రజలు కోరుతున్నారు.